క్రాస్ ఎగ్జామినేషన్ ఎలా చేయాలి అనే అంశంపై హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ రాసిన పుస్తక ఆవిష్కరణ హైదరాబాద్ సోమాజిగూడలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ చంద్రయ్య సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ జస్టిస్ చంద్రకుమార్కు విద్యార్థి దశ నుంచే పుస్తకాలు రాయడం అలవాటని అన్నారు. చంద్రకుమార్ రాసిన నా కలంలో ఇంక్ అయిపోయింది అనే పుస్తకంలో సామాజిక అంశాలనే కాకుండా ఆధ్యాత్మిక అంశాలను జోడించాలని తెలిపారు. యువ న్యాయవాదులకు చంద్రకుమార్ రాసిన పుస్తకాలు చాలా ఉపయోగపడుతున్నాయని అన్నారు. నేర ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి నేరం చేశాడా లేదా అని తేల్చేందుకు క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తారని, సివిల్ లా కంటే క్రిమినల్ లాకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని అన్నారు. ప్రతి లాయర్ క్రాస్ ఎగ్జామినేషన్పై దృష్టి పెట్టాలని, ఇప్పుడు చాలామంది జడ్జిలకు కేసు గురించి వినే ఓపిక లేదని అన్నారు. IPC is a substantial law. Criminal Procedure Code is a procedural law. ఇవాళ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ సంబంధించి ప్రధానమైన అంశం క్రాస్ ఎగ్జామినేషన్ ఎలా చేయాలి అనేటువంటి అంశంపైన జస్టిస్ చంద్రకుమార్ గారు రెండు పుస్తకాలు వెలుగులోకి తీసుకొచ్చారు. అంశం ఒకటే అయినా పుస్తకాలు రెండు భాషల్లో, ఒకటి తెలుగు భాషలో రెండవది ఇంగ్లీష్ భాషలో. న్యాయం చేయాలంటే సత్యమేంటో అసత్యమేంటో తెలియాల. ఏది నిజమైందో ఏది అబద్ధమో ఆ వాస్తవం ఇవాళ కోర్టులో రుజువు కావాల. న్యాయాధికారి ఎప్పుడు న్యాయం చెప్పగలడనంటే ఏది వాస్తవమో ఏది అవాస్తవమో ఆయనకు తెలిసినప్పుడు సాధ్యమవుతుంది. ఒక వ్యక్తి సాక్ష్యం చెప్పిన తర్వాత కూడా ఆయన చెప్పినటువంటి సాక్ష్యం సరైనదా సరైనది కాదా, ఆయన చెప్పినటువంటి సాక్ష్యం సత్యమైనదా సత్యమైనది కాదా అనేటటువంటిది ఒక క్రాస్ ఎగ్జామినేషన్లోనే తెలుస్తుంది. అక్కడ ఉన్న చుట్టుపక్కల పరిస్థితులు అన్నీ అడిగినప్పుడు ఆ పరిస్థితులు ఆయన చెప్పేటటువంటి దానికి అనుకూలంగా ఉన్నాయా లేవా అనేది లాజికల్గా రీజనబుల్గా మనం ఆలోచించినప్పుడు, పోల్చి చూసినప్పుడు అప్పుడు తెలుస్తుంది. అన్నట్లు ఒక వ్యక్తి చెప్పేది నిజమా అబద్ధమా అని తెలియజేసేదే క్రాస్ ఎగ్జామినేషన్. ఆ క్రాస్ ఎగ్జామినేషన్లో వేసినటువంటి ప్రశ్నలు, ఆ ప్రశ్నల ద్వారా మనం సత్యాన్ని రాబట్టడం.